ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని కార్యకర్తలందరూ సభ్యత్వం నమోదు మరియు రెన్యువల్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకి అభిమానులకి అలాగే తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. మరి ఈ రోజున 3 రోజుల పాటు జంగారెడ్డిలో టీడీపీ పార్టీ అధ్యక్షులు సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మరి చాలామంది సభ్యత్వాలు తీసుకొని వారందరూ కూడా ఉన్నారు. మరి వారందరూ కూడా ఈ యొక్క ఆఫీస్కి వచ్చి ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఎక్కువైంది. మరి ఏ విధమైన ప్రమాదకరణం జరిగినా కానీ 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. మరి దీన్ని ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాం. 3 రోజుల పాటు పార్టీ ఆఫీస్లో ఈ యొక్క కార్యక్రమం సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వార్డుల వారికి కూడా వచ్చి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మళ్ళా ఒక స్పెషల్ డైవ్ ప్రోగ్రామ్గా 25, 26, 27 తారీఖున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా సభ్యత్వం తీసుకున్న వారు ఈ అవకాశాన్ని తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండటం అంటే ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా చాలా గర్వపడుతున్నాం. ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 70 లక్షల పైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం 1983 నుంచి ఈ 2022 వరకు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వం తీసుకోవడం కానీ రెన్యూ చేయడం కానీ జరుగుతుంది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఒక ఐడెంటిటీ, ఒక ఇన్సూరెన్స్, రిస్క్ ఇన్సూరెన్స్ కానీ ఉంది. లేకపోతే ఈ సభ్యత్వం పొందినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉన్నవారికి విద్యాపరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరుగుతుంది. రిస్క్ యాక్సెంట్ ఇవ్వడం జరుగుతుంది. అనేక సౌకర్యాలు ఈ సభ్యత్వంలో జరుగుతుంది. ఇంతకుముందు ఏదైనా వార్డులో ప్రోగ్రామ్ పెట్టి సభ్యత్వ నమోదు పైనుంచి అబ్జర్వ్ వచ్చి చేసుకునే వాళ్ళు, దీన్ని ఇంకా డెవలప్ చేయటం వల్ల, ఇంకా టెక్నాలజీ పెంచడం వల్ల తనకు తానుగా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చేసి ఆన్లైన్లో సభ్యత్వం చేసుకునే సిస్టమ్ పెట్టడం వల్ల ఈ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రీచ్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కృష్ణ గారు, రాము సెక్రటరీ ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సద్వినియోగం చేసుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందవలసిందిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.